మాదిగ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాదిగల జనాభా ఎక్కువగా ఉందని అందుకనే 14 స్థానాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. వరి కోసం ఉద్యమించిన రాజకీయ పార్టీలు వర్గీకరణ కోసం ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. మాదిగలను ఏకం చేసే ఉద్దేశంతో జూలై 3వ తేదీన సాయంత్రం 5 గంటలకు ఉస్మానియా యూనివర్సిటీలో మాదిగల అలై భలై నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో టీఎంఆర్పీఎస్ అధ్యక్షుడు ఇటుకరాజు, మాదిగ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు మైసా ఉపేందర్, తెలంగాణ మాదిగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు గడ్డ యాదయ్య, మత్య పాగ నరసింహారావు, మాదిగ రాజకీయ పోరాట సమితి అధ్యక్షులు దేవరకొండ నరేష్, ప్రిన్స్ చరణ్, బోరెల్లి సురేష్ మహేష్ పాల్గొన్నారు. అలాగే భారీ అందరూ దేవుడు దేవాలయంలో పూజ చేస్తూ దేవుడు దేవుడు.